ఇది బీబీసీ ప్రపంచం, నేను గౌతమి ఖాన్. ముందుగా హెడ్ లైన్స్. And I was scared and I was crying because I was praying to God. నేను ఎంత ఏడ్చి మొత్తుకున్నా వాళ్ళు నన్ను వదిలిపెట్టలేదు. తన భయంకరమైన అనుభవాన్ని బీబీసీతో పంచుకున్న ఓ కుకీ యువతి. యుక్రేనియన్ రేవు పట్టణం ఒడిశా పైన కొనసాగుతున్న రష్యా దాడులు. ఎగుమతుల కోసం సిద్ధంగా ఉన్న ధాన్య నిల్వలను మాస్కో టార్గెట్ చేస్తోందని ఆరోపించిన యుక్రెయిన్. ఇమ్రాన్ ఖాన్ కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసిన పాకిస్తాన్ ఎలక్షన్ కమిషన్. అరెస్ట్ చేసి కమిషన్ ముందు హాజరుపరచాలని ఆదేశాలు. స్పెయిన్లో రాజకీయ ప్రతిష్టంభన. ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఎటూ తేలిని ఫలితం. లెఫ్ట్ రైట్ కూటమిలో ఎవరికీ లభించని స్పష్టమైన ఆధిక్యం. గ్రీస్లో 80కి పైగా ప్రాంతాల్లో చెలరేగిన కార్చిచ్చు. వేలాది మంది స్థానికులను పర్యటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించిన అధికారులు. మణిపూర్లో మైతేయీ కమ్యూనిటీకి చెందిన ఓ గుంపు ఇద్దరు కుకీ మహిళలను వివస్త్రలుగా చేసి ఊరేగిస్తున్న వీడియో వెలుగులోకి వచ్చిన తరువాత అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ఈ వీడియో వైరల్ అయ్యాక మహిళలపైన 2.5 నెలలుగా జరుగుతూ వస్తున్న లైంగిక హింసకు సంబంధించి మరెన్నో కేసులు ముందుకొచ్చాయి. బీబీసీ ప్రతినిధి దివ్యార్య, కెమెరా పర్సన్ సిరాజ్ అలీ మణిపూర్లోని వేర్వేరు ప్రాంతాలకు వెళ్లి కుకీ మైతయ్య జాతులకు చెందిన మహిళలతో మాట్లాడారు. ఈ కథనంలోని కొన్ని దృశ్యాలు మిమ్మల్ని కలిచివేయచ్చు. She said to us like that, and then మణిపూర్లోని ఒక గ్రామంలో ఇద్దరు కుకీ మహిళలు కోపోద్రిక్తులైన మైతేయీ పురుషుల చేతుల్లోంచి బయటపడడానికి పెనుగులాడుతున్నారు. గుంపులో కొందరు దాన్ని వీడియో తీస్తున్నారు. మరోవైపు ఇంఫాల్లో సరిగ్గా అదే సమయంలో ఇద్దరు కుకీ మహిళలు చిన్ సియాన్చింగ్, ఆమె స్నేహితురాలు తమ హాస్టల్లో దాక్కున్నారు. గుంపు తలుపుల్ని బాదుతోంది. నేను మరోసారి మా అమ్మకి ఫోన్ చేశాను. మైతే వాళ్ళు చొరబడుతున్నారని చెప్పాను. నేను ఇవాళ ప్రాణాలతో బయటపడతానో లేదో అన్నాను. ఇవే మన చివరి మాటలు అవుతాయేమోనని అన్నాను. గుంపులోని పురుషులు మహిళలు అరుస్తున్నారు. మీ మగవాళ్లు మైతే ఆడవాళ్లకు ఏం చేశారో మీకు ఇప్పుడు అదే గతి పడుతుంది అంటూ కేకలు వేస్తున్నారు. రెండు వైపులా కూడా పురుషుల క్రోధానికి బలవుతోంది మహిళలే. తలుపులు తెరుచుకున్నాయి. వాళ్ళు మమ్మల్ని చితకబాదారు. ఒక ఆయన వరండాలోకి వచ్చాడు. ఆయన చేతిలో పిస్టల్ ఉంది. అతను కనుక దాన్ని పేల్చేస్తే నేను చచ్చిపోయేదాన్ని. నేను భయంతో వణికిపోయాను. బాగా ఏడుస్తున్నా, దేవుణ్ణి ప్రార్థిస్తున్నా. అంతమంది ఉన్నారు కాబట్టి ఇక తప్పించుకునే అవకాశమే లేదు. I can't do anything. I can't run away. There is lot of people. కాసేపటికే చిన్, ఆమె స్నేహితురాలు ఇద్దరు స్పృహ కోల్పోయారు. వారు చనిపోయారనుకుని గుంపు వెనక్కి మళ్ళింది. కానీ మరెంతో మంది ఇలాంటి దాడుల్లో ప్రాణాలు దక్కించుకోలేకపోయారు. ఇప్పుడు నేను కలవబోతున్న మహిళ కూతురుది ఇంతకన్నా దారుణమైన అనుభవం. ఇంఫాల్లో ఆమెను కిడ్నాప్ చేసి పట్టుకెళ్లి రాత్రంతా సామూహిక అత్యాచారం చేసి చావు బతుకుల మధ్య ఉదయం పూట రోడ్డు మీద వదిలేశారు. ఇప్పుడు నా కూతురి ఆరోగ్యం కాస్త మెరుగైంది. కానీ తనకు రాత్రిపూట నిద్ర రాదు. 2 నెలల కింద తనపై జరిగిన శారీరక లైంగిక హింస రాత్రి పడుకున్నప్పుడు పీడకలలో వింటాడుతుంది. 2 నెలలుగా వీళ్ళు ఒక రిలీఫ్ క్యాంప్లో ఉంటున్నారు. మేము దీని గురించి ఎవరితోనూ మాట్లాడొద్దని, ఎక్కడా ఫిర్యాదు చేయొద్దని మైతే వాళ్ళు మమ్మల్ని చాలాసార్లు బెదిరించారు. మరి పోలీసుల దగ్గరికి వెళ్ళి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలనే నిర్ణయం ఎలా తీసుకోగలిగారు? మాకు ఆ ఇద్దరు మహిళల వైరల్ వీడియో గురించి తెలిసింది. నువ్వేమీ చేయకపోతే తర్వాత చాలా బాధపడాల్సి వస్తుందని నా స్నేహితులు అన్నారు. ఇదే తగిన సమయం అనిపించింది. జీవితాంతం నేను నోరు మూసుకొని ఉండలేను కదా, అందుకే ఎఫ్ఐఆర్ రాయించాను. వైరల్ వీడియో తరువాత జరిగిన అరెస్టులు, ప్రభుత్వం ఇచ్చిన హామీతో వీరికి కాస్త ధైర్యం వచ్చింది. మణిపూర్లో 2.5 నెలలుగా జరుగుతున్న జాతిపరమైన హింసలో భాగంగా మహిళలపై జరిగిన లైంగిక అత్యాచారాల చుట్టూ పేరుకుపోయిన మౌనం క్రమంగా కరిగిపోతోంది.
ఇందులో భాగమైన వాళ్ళందరినీ పట్టుకుంటాం, వారికి కఠిన శిక్షలు పడేలా చూస్తాం, ప్రభుత్వం తరఫున అన్ని విధాలా ప్రయత్నిస్తాం. మైతేయి మహిళల హక్కుల కోసం పనిచేస్తుంది మైరా పైబీ అనే సంస్థ. ఈ సంస్థకు చెందిన సినామ్ సువర్ణలతతో బీబీసీ మాట్లాడింది. కుకీ మహిళలపై జరిగిన అన్యాయాన్ని ఖండిస్తున్నామన్న సినామ్ కొందరు మైతేయి మహిళలపై కూడా లైంగిక అత్యాచారాలు జరిగాయన్నారు. అయితే తమ వద్ద వీడియో సాక్ష్యాలు లేవని తెలిపారు. అలాగే ఈ ఘటన కారణంగా మొత్తం మైతేయి సముదాయాన్ని విలన్గా చూడటం సరైంది కాదన్నారు. రాజకీయ అంశాల వారీగా చీలిపోయిన కుకీ మైతేయి సముదాయాల్లోని మహిళలు వైరల్ వీడియో వెలుగులోకొచ్చాక ఒకతాటిపైకొచ్చారు. మానవ హక్కుల హరణంపై కొన్ని దశాబ్దాలుగా గొంతెత్తుతున్న మైతేయి మహిళలకు చెందిన మైరా పైబీ సంస్థలు కూడా కుకీ మహిళలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాయి. ఒక మహిళగా కుకీ మహిళపై కావచ్చు లేదా మా మహిళపై కావచ్చు, ఏ మహిళపైన ఇలాంటి జరిగినా నేను దాన్ని ఖండిస్తాను. సువర్ణలత బ్లాక్ స్థాయి మైతేయి మహిళల ప్రతినిధి. వైరల్ వీడియో ఘటన జరిగిన గ్రామం ఆమె బ్లాక్లోనే ఉంటుంది. నిందితుల అరెస్టులు కూడా అదే బ్లాక్లో జరిగాయి. వాళ్లకు శిక్ష పడాలి, అతడి ఇంటిని కూడా కూలగొట్టాం. మా గ్రామానికి మా సముదాయానికి మళ్ళీ ఎప్పుడూ తిరిగి రావద్దంటూ వాళ్ళని వెళ్ళగొట్టాం. నిందితుడి ఇల్లు తగలబెట్టిన తరువాత అతడి భార్య ముగ్గురు పిల్లలు కూడా ఊరు వదిలి వెళ్లిపోవాలని మైతేయి కమ్యూనిటీ నిర్ణయించింది. అయితే మైతేయి మహిళలపైన కూడా లైంగిక హింస జరిగిందని సువర్ణలత అన్నారు. అయితే అలాంటి ఘటనలకు సంబంధించిన వీడియో ఏదీ బయటకు రాలేదు. మైతేయి కమ్యూనిటీలో కూడా ఇలాంటి లైంగిక హింస ఘటనలు జరిగాయి. అయితే వాటికి సంబంధించి మా దగ్గర సాక్ష్యాలు లేవు. కేసులు జరిగే ఉంటాయి కానీ మాకు సమాచారం లేదు. అయితే ఒక వైరల్ వీడియో కారణంగా ఒక తప్పు కారణంగా మైతేయి కమిటీ మొత్తానిదే తప్పని చెప్పడానికి కూడా మేము ఖండిస్తున్నాం. హింసలో ఆహుతైన ఛిద్రమైన జీవితాలను రెండు సముదాయాల వాళ్ళు లెక్కిస్తున్నారు. కుకీ సముదాయంలో మరణించిన వాళ్ల ఫోటోలతో ఏర్పాటు చేసిన వాల్ ఆఫ్ రిమెంబరెన్స్ ఇది. So these are all people who have died in the conflict. Yes, we have 129 mandi chanipoyaru. 1500 paiga illu 292 gramalu dagdam ayyayi. Mem dhairyanga undali kani ala undagaligalante meeru maa baadalento vinali. Viral video inta vistrutanga pracharamloki raakapoyi unte bahusha maa vaipu evaru kannetti chusevare kaadu. ప్రధానమంత్రి గాని ఇతర నేతలు గాని ఎవరు కూడా ఈ వీడియో వైరల్ కావడానికి ముందు ఇటువైపు దృష్టి సారించలేదు. మణిపూర్ పైన ఇప్పుడు ప్రభుత్వం ప్రజలు మరోసారి దృష్టి సారించడంతో ఇక్కడి మౌలిక సమస్యలను రాజకీయంగా పరిష్కరించేందుకు ప్రయత్నాలు తీవ్రం కావచ్చని రెండు సముదాయాలకు చెందిన మహిళలు ఎదురుచూస్తున్నారు. హింస ఆగిపోతుందని, న్యాయం దిశగా తమ సుదీర్ఘ ప్రయాణం మొదలవుతుందని ఆశిస్తున్నారు. మరో అప్డేట్ చూద్దాం. యుక్రేనియన్ నగరం ఒడిశాలో రష్యన్లో రోజు రాత్రిపూట జరిపే దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. తాజాగా ఈ రేవు పట్టణంపై డ్రోన్లు బాంబులు కురిపించాయి. నల్ల సముద్రం గుండా గోధుమల రవాణా సురక్షితంగా జరిగేలా రష్యా యుక్రెయిన్ల మధ్య కుదిరిన ఒప్పందం రద్దయినప్పటి నుంచి రష్యా ఈ నగరాన్ని టార్గెట్ చేస్తోంది. ఎగుమతి కోసం రెడీగా ఉన్న ధాన్యం గిడ్డంగులను లక్ష్యంగా చేసుకుని మాస్కో దాడులు చేస్తోందని యుక్రెయిన్ ఆరోపిస్తోంది. మరోవైపు మాస్కో నగరంలో యుక్రెయిన్ డ్రోన్ దాడి జరిపిందని, రెండు భవనాలు ధ్వంసమయ్యాయని రష్యా ఆరోపించింది. అయితే ఈ ఆరోపణపై యుక్రెయిన్ నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు. ఇక ఇప్పుడు కొన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ చూద్దాం. ఇండోనేషియాకు చెందిన సులావేసి దీవి సమీపంలో సముద్రంలో మునిగిపోయిన ఓ ఫెర్రీ కోసం భారీ సర్చ్ ఆపరేషన్ జరుగుతోంది. ఈ ప్రమాదంలో 15 వరకు చనిపోగా మరో 19 ఆచూకీ ఇంకా తెలియలేదు. రాత్రిపూట ఈ పడవ మునిగిపోవడానికి కారణాలేంటో ఇంకా తెలియదు, కానీ సముద్ర రవాణాలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం అనేది ఈ దేశంలో మామూలే. ప్రయాణాలకు జనం ఎక్కువగా చిన్న పడవలపైన ఫెర్రీలపైన ఆధారపడుతుంటారు. ఈశాన్య చైనాలో ఒక స్కూల్ జిమ్ పైకప్పు కూలిపోయిన ఘటనలో 11 పైగా చనిపోయారు. వీరిలో ఎక్కువ మంది వాలీబాల్ ట్రైనింగ్ తీసుకుంటున్న విద్యార్థులే. ఘటన తర్వాత స్థానిక కన్స్ట్రక్షన్ కంపెనీ అధికారులను అరెస్ట్ చేసినట్లు స్థానిక మీడియా రిపోర్ట్ చేసింది. పైకప్పు మీద వారు ఫెర్లైట్ అనే మెటీరియల్ వాడారని, కానీ వర్షం తర్వాత అది చాలా భారీగా పరువెక్కిందని, అదే ఈ ప్రమాదానికి దారితీసి ఉండొచ్చని భావిస్తున్నారు. సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ తన నీలిరంగు పిట్ట లోగోను మారుస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు లోగోలో ఎక్స్ అనే అక్షరం ప్రముఖంగా కనిపిస్తుందని ట్విట్టర్ యజమాని ఎలన్ మస్క్ ప్రకటించారు.
ఇక బులెటిన్లో చివరిగా, ఫ్లోరిడాలోని కేప్ కానవరల్ నుంచి తాజా స్పేస్ ఎక్స్ మిషన్ దూసుకెళ్లింది. ఈ ఫాల్కన్ 9 తాను మోసుకెళ్తున్న 22 స్టార్లింగ్ శాటిలైట్లను లో అర్త్ ఆర్బిట్లోకి ప్రవేశపెడుతుంది. 2019 నుంచి శాటిలైట్లను మోసుకెళ్లడం ప్రారంభించిన స్పేస్ ఎక్స్ ఇప్పటికే 3000 ఉపగ్రహాలను భూకక్షలోకి ప్రవేశపెట్టింది. పోటీగా అమెజాన్ కూడా స్పేస్ ఇంటర్నెట్ సర్వీస్ను ప్రారంభించాలనుకుంటున్నట్లు గత వారం తెలిపింది. ఇది ఇవాళ బీబీసీ ప్రపంచం. మరిన్ని విశేషాలతో రేపు మళ్ళీ ఇదే సమయానికి కలుద్దాం. బాయ్ బాయ్.